ఒక గ్రామంలో హరిసింగ్ అనే రైతు తన భార్యతో కలిసి ఉండేవాడు. ఆ గ్రామంలో ఒక ఆవు, అడవి ఏనుగు కలిసి మొత్తం పంటని పాడు చేసేస్తూ ఉండేవి. తన పంటను కాపాడుకోవడం కోసం హరిసింగ్ రాత్రివేళ పొలంలోనే పడుకునేవాడు. రాధ ఇంట్లో టీవీ చూస్తూ హాయిగా ఉంటుంది, నేనేమో ఇక్కడ ఒక్కడనే పడుకుంటే బోరుగా ఉంది. రేపు మార్కెట్కి వెళ్లి ఒక రేడియోని కొనుక్కొని తీసుకొస్తా. మర్నాడు హరిసింగ్ చప్పన్ సింగ్ దుకాణానికి వెళ్తాడు. అక్కడ ఒక సెకండ్ హ్యాండ్ రేడియోని కొని తెస్తాడు. ఆ రోజు రాత్రి పొలం దగ్గరికి ఆ రేడియోని తీసుకువెళ్తాడు. ఆహా, ఈ రోజు రాత్రి మొత్తం చిరంజీవి పాటలు వింటూ పడుకోవచ్చు. అలా హరిసింగ్ రేడియోని ఆన్ చేయగానే దానిలో నుండి భయంకరమైన శబ్దాలు రావడం మొదలవుతుంది. ఇదేంటి ఈ భయంకరమైన శబ్దాలు, ఎక్కడి నుంచి వస్తున్నాయబ్బా? ఒకవేళ ఈ రేడియోలో నుండి అయితే కాదు కదా, బహుశా రేడియోలో ఏదైనా దెయ్యాల ప్రోగ్రాం వస్తుందేమో. కాసేపు అయ్యాక మళ్లీ చూస్తాను, బహుశా అప్పుడు మంచి పాటలేమైనా వస్తాయేమో. హరిసింగ్ ఒక గంట తర్వాత మళ్లీ రేడియోని ఆన్ చేయగానే దాంట్లో నుంచి ఒక అమ్మాయి అరుపులు, కేకలతో కూడిన శబ్దాలు వస్తాయి. ఆ రాత్రివేళ పొలంలో హరిసింగ్ ఒంటరిగా ఉన్నాడు. రేడియోలో నుండి వస్తున్న శబ్దాలను విని భయంతో వణికిపోతాడు. రేపు రేడియోని షాపుకు తీసుకెళ్లి రిటర్న్ ఇచ్చేస్తాను, తప్పకుండా దీంట్లో ఏదో దెయ్యాలకు సంబంధించిన పాటలు సిడి పెట్టుంటాడు. మర్నాడు హరిసింగ్ రేడియోని రిటర్న్ ఇవ్వడానికి చప్పన్ సింగ్ దుకాణానికి వెళ్తాడు. ఏంటి సార్, మీరు నాకు ఎలాంటి రేడియో ఇచ్చారు? దీనిలో నుంచి భయంకరమైన సౌండ్స్ వస్తున్నాయి, ఎవరో అమ్మాయిలు అరిచినట్లు. చప్పన్ సింగ్ ఆ రేడియోని ఆన్ చేసి చూస్తాడు. అది అప్పుడు మామూలుగానే పనిచేస్తుంది. అప్పుడు క్రికెట్ కామెంటరీ వస్తుంది. రేడియో చాలా బాగా పనిచేస్తోంది, ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వస్తుంది కదా, నీకు తప్పకుండా ఏదో పీడకలొచ్చుంటుంది, నేనైతే రేడియోని రిటర్న్ తీసుకోను. చప్పన్ సింగ్ ఆ రేడియోని రిటర్న్ తీసుకోలేదు. హరిసింగ్ కి రేడియోని మళ్లీ ఇంటికి తీసుకువెళ్ళక తప్పలేదు. ఆ రేడియో రోజంతా మాత్రం బాగా పనిచేస్తోంది, కానీ రాత్రివేళ మాత్రం భయంకరమైన శబ్దాలు వస్తూనే ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో హరిసింగ్ రేడియోని పొలానికి తీసుకువెళ్ళడం మానేశాడు. అది ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. ఒకరోజు రాత్రి హరిసింగ్ భార్య రాధ పడుకుని ఉండగా ఆ రేడియోలో నుండి ఎవరో అమ్మాయి అరుపులతో కూడిన భయంకరమైన శబ్దాలు వచ్చాయి. రాధ ఉలిక్కిపడి నిద్రలేచింది. అరే, రేడియో ఆఫ్ చేసా ఉంది, కానీ దాని లోపల నుండి అరుపులు ఎలా వస్తున్నాయి? రాధ రేడియో సౌండ్ ని పూర్తిగా తగ్గించింది, అయినా కూడా రేడియోలో నుండి శబ్దాలు రావడం ఆగలేదు. పెద్ద కర్రతో దీన్ని పగలు కొట్టేస్తాను. రాధ కర్ర తీసుకురావడానికి వెళ్తుంది. అప్పుడే రేడియో యాంటెన్నా తాడులాగా పెరిగి చాలా పొడవుగా మారి రాధ మెడకి చుట్టుకుంటుంది. మర్నాడు ఉదయం పొలం నుండి వచ్చిన హరిసింగ్ తలుపులు తీయమని ఎన్నిసార్లు కొట్టినా రాధ వచ్చి తలుపు తీయదు. రాధా, తలుపు తీ, రాధా, ఇంకా పడుకునే ఉన్నావా? హరిసింగ్ ఇంటి ముందుకి చాలా మంది గ్రామస్తులు చేరుకున్నారు. ఏమైంది హరిసింగ్ అన్న, ఉదయనికి కోపం వచ్చిందా ఏంటి, తలుపులు తీయటం లేదు? కోపం ఏం లేదు, ఏమైందో అర్థం కావట్లేదు, తలుపులు బద్దలు కొట్టడంలో కాస్త సహాయం చేస్తారా మీరు? హరిసింగ్ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి రాధ నేల మీద పడి ఉంటుంది. ఆమె గొంతు పైన తాడు గుర్తులు కనిపిస్తాయి. ఏమైంది రాధ, ఎవరైనా నీ గొంతుని తాడుతూ నలిపారా? ఆ రేడియోలో ఏదో దయ్యముంది, అదే నా గొంతు తాడుతూ నలిపింది. అతి కష్టం మీద నా ప్రాణాలు కాపాడుకున్నాను. హరిసింగ్ రేడియోని తీసుకుని నేల మీదకి గట్టిగా కొడతాడు, కానీ ఆ రేడియోకి ఏమీ కాదు. ఓరి దేవుడు, ఈ రేడియో ఏం చేయాలి ఇప్పుడు? హరిసింగ్ ఆ రేడియోని తీసుకుని వెళ్లి ఒక నదిలో పారేస్తాడు. ఇక దీని బాధ పోయింది. కానీ ఆ బాధ ఇంకా పోలేదు. ఆ రోజు రాత్రి హరిసింగ్ పొలంలో పడుకున్నాడు. అనుకోకుండా రాత్రి 2 గంటలకు అతని కళ్ళు తెరుచుకున్నాయి. లేచి చూసేసరికి రేడియో టీపాయ్ మీద ఉంది. దానిలో ఎవరో అమ్మాయి అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను రాహుల్, ఒక్కసారి నాతో మాట్లాడవా ప్లీజ్. హరిసింగ్ అదే రాత్రి రేడియోని తీసుకుని చప్పన్ సింగ్ ఇంటికి వెళ్తాడు. చప్పన్ సింగ్, తలుపు తీ, నేను హరిని. ఏమైంది హరిసింగ్, ఇంత రాత్రి వేళొచ్చావు? ఒక విషయం చెప్పు, ఈ రేడియో నీకు ఎక్కడ దొరికింది? దీని నేను గుళ్ళు కబాడీ వాళ్ళ దగ్గర కొన్నాను. తర్వాత హరిసింగ్ గుళ్ళు కబాడీ ఇంటికి వెళ్లాడు. ఆ రేడియోని ఎక్కడ కొన్నాడా అని అతన్ని అడిగాడు. ఈ రేడియోనా, ఆ గుర్తొచ్చింది, దీన్ని సిటీలో ఒక అమ్మాయి దగ్గర కొన్నాను. నన్ను ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి తీసుకెళ్ళు. హరిసింగ్ గుగ్లు కబాడీతో కలిసి సిటీలోని ఒక ఇంటికి వెళ్తాడు. ఈ రేడియో నన్ను బ్రతకనివ్వకుండా చేస్తోంది, అసలు ఏంటి విషయం, దీనిలో నుంచి ఎవరి మాటలు వస్తున్నాయి? చివరికి ఈ రేడియో మళ్ళీ నా దగ్గరికే వచ్చింది, 5 సంవత్సరాల కిందటి మాట. మా ఇంట్లో ఒక అమ్మాయి అద్దెకుండేది, ఆమె
చాలా విచిత్రమైన అమ్మాయి. రోజంతా పుస్తకాలు చదువుతూ ఉండేది, ఇంకా రేడియో కూడా వింటూ ఉండేది. రేడియో వింటూ వింటూ ఒక రేడియో జాకీతో ప్రేమలో పడింది. రేడియో జాకీ అంటే వాళ్లే కదా, అదే రేడియోలో మాట్లాడేది. అవును, ఒకరోజు రేడియోలో అదే రేడియో జాకీ చేస్తున్న ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది. ఆ అమ్మాయి ఆ రేడియో జాకీకి ఫోన్ చేసి తన మనసులోని మాట అతనితో చెప్పేసింది. రేడియో జాకీ ఫోన్ కట్ చేశాడు. ఈ అమ్మాయి మనసు విరిగిపోయి ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మ ఈ రేడియోలో దూరింది. ఆమె ఏడుపులు అరుపులు దీనిలో నుండి వినిపిస్తూ ఉంటాయి. మీరు ఈ రేడియోని ఆ గదిలోనే ఉంచడం మంచిది, ఎక్కడైతే ఆ అమ్మాయి ఉండేదో. ఎందుకంటే ఈ రేడియో గనుక బయటికి వెళ్ళిందంటే ఏం జరుగుతుందో చెప్పలేం. ఆమె ఆ రేడియోని తీసుకువెళ్లి గదిలో విసిరేస్తుంది. తర్వాత ఆ గదికి తాళం వేసి శాశ్వతంగా మూసేస్తుంది. ఈ సంఘటన 1975లో జరిగింది. రంజన్ సిటీలో ఉద్యోగం చేస్తుంటాడు. అతని తల్లిదండ్రులు నీలంపూర్ గ్రామంలో ఉండేవాళ్లు. కొద్ది రోజుల క్రితమే రంజన్ కి ప్రియా అనే అమ్మాయితో పెళ్లి జరిగింది. తర్వాత రంజన్ ఒక్కడే సిటీకి వస్తాడు. ఒకరోజు అర్ధరాత్రి అతను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తూ ఉండగా, అబ్బా హీరో చాలా లేట్ అయిపోయింది. ఇక్కడికి ప్రియా వచ్చిన తర్వాత ఈ అర్ధరాత్రి వరకు పార్టీలు మిగతావని ఆపేయాలి. కొద్ది దూరం నుండి ఆ చీకటి రాత్రిలో రంజన్ కి ఒక దయ్యం కనిపిస్తుంది. రంజన్ తన నడక వేగం పెంచుతాడు. కొద్ది దూరం వెళ్లాక ఒక నల్లని పిల్లి అతనికి అడ్డంగా వెళ్తుంది. ఈ పిల్లి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పిల్లి కళ్ళు మెరుస్తూ ఉంటాయి. ఇక అది రంజన్ వెనకే వస్తూ ఉంటుంది. రంజన్ వెనక్కి తిరిగి చూడగానే ఆ పిల్లి మాయమైపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా, ఏంటో ఈరోజు అన్ని నాకిలా జరుగుతున్నాయి. రంజన్ ముందుకు చూడగానే ఆ పిల్లి ఒక అందమైన అమ్మాయిలాగా మారిపోతుంది. రంజన్ ఆమె అందాన్ని అలా చూస్తూ నిలబడిపోతాడు. ఎవరండి మీరు? ఇంత అర్ధరాత్రి చీకట్లో ఒంటరిగా మీరు ఏం చేస్తున్నారు? నా పేరు మాయా, నేను ఈ సిటీకి కొత్తగా వచ్చాను. మీరు నాకు కాస్త సహాయం చేస్తారా ప్లీజ్? ఎంత అందంగా ఉందీమే, ఇంత అందమైన అమ్మాయిని నేను ఈ రోజు వరకు చూడలేదు. మాయ తన అందంతో రంజన్ మనసును గెలుచుకుంది. అతను ఆమెతో అంటాడు, మీకు నేను ఏం సహాయం చేయగలను? నాకు ఉండటానికి కాస్త చోటు చూపిస్తే నేను మీకు చాలా రుణపడి ఉంటాను. అయ్యో దాని గురించి ఇంతలా అడగాల మీరు? అది నా డ్యూటీ. మీరు పదండి, మిమ్మల్ని నేను ఒక మంచి చోటుకి తీసుకెళ్తాను. మీరు భయపడే అవసరమే లేదు. ధన్యవాదాలు. మీ భార్యకి ఇబ్బంది అయితే ఏముండదు కదా? లేదు, అసలు నాకింకా పెళ్లే కాలేదు. మాయాని రంజన్ తన ఇంటికి తీసుకువెళ్తాడు. రంజన్ తన దృష్టిని మాయా మీద నుంచి మరల్చలేకపోతాడు. ఏదో విషయం మాట్లాడడం మొదలు పెడతాడు. మీరు సిటీకి ఏ పని మీద వచ్చారు? నేను హరిపూర్ గ్రామంలో ఉండేదాన్ని. ఈ రోజు నుండి సరిగ్గా 7 క్రితం నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతని పేరు రోహన్. అతను ఈ సిటీలోనే ఉంటాడు. నన్ను పెళ్లి చేసుకునేందుకు తప్పకుండా మా ఊరొస్తానని చెప్పాడు. కాని అతను రాలేదు. నేను అతని కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాను. కొద్ది రోజుల తర్వాత నాకు తెలిసిందేంటంటే అతను నన్ను మోసం చేస్తున్నాడని, అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కూడా తెలిసింది. నేనది భరించలేకపోయాను. అతన్ని వెతికేందుకు ఈ సిటీకి వచ్చాను. మీ గురించి తెలిసాక నాకు చాలా బాధగా ఉంది. మీరే బాధపడకండి, అంతా మంచి జరుగుతుంది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వస్తారు. రంజన్ తలుపులు మూసేసి మాయని చూస్తాడు. ఆమె చాలా అందంగా కనిపిస్తుంది. మీరు నిజంగా చాలా చాలా అందంగా ఉన్నారు మాయా గారు. కానీ మీరు ఎంత పెద్ద అబద్ధం చెప్పారు రంజన్ గారు. మీరు ఏమంటున్నారు మాయా? మీరు నాతో అబద్ధం చెప్పారు, మీకు పెళ్లి కాలేదు అని. ఏంటి మీరు మాట్లాడేది? మీ మగాళ్ళందరూ ఇలాగే చెప్తారు. రోహన్ కూడా నన్ను మోసం చేశాడు. మీకు తెలుసా నేనేం చేసుకున్నాను? ఆత్మహత్య. తర్వాత అతన్ని కూడా నేను చంపేశాను. ఆ అమ్మాయిలను మోసం చేసే ప్రతి మగవాణ్ణి కూడా నేను చంపేస్తాను. అది విన్న రంజన్ చాలా భయపడిపోయాడు. ఎవరు నువ్వు? నా ఇంట్లో నుంచి వెళ్ళిపో. మాయ వెనక్కి తిరిగి చూస్తుంది. ఆమె అందమైన ముఖం భయంకరంగా మారిపోతుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి, పళ్ళు పొడవుగా ఉన్నాయి. జడలు విరబోసుకుని కోపంతో రంజన్ వైపు చూస్తోంది.
అది చూసిన రంజన్ భయంతో పారిపోయే ప్రయత్నం చేస్తాడు. కానీ మాయ తన కళ్లతో తలుపులపైకి కరెంటు ప్రసరించేలా చేస్తుంది. రంజన్ తలుపులను ముట్టుకోగానే కరెంట్ షాక్ తగులుతుంది. అరుస్తూ కింద పడిపోతాడు. నా నుండి తప్పించుకుని ఎక్కడికి పారిపోతావురా మోసగాడా? నువ్వు నా అందాన్ని చూసి నన్ను ఇంటికి తీసుకొచ్చావు కదరా, ఇప్పుడు నా శక్తి చూడు. ఆ గదిలో వాతావరణం మొత్తం మారిపోతుంది. గది నిండా చీకటి నిండుతుంది. రంజన్ చాలా భయపడిపోతాడు. ప్లీజ్ నన్ను క్షమించు, ఇక ముందెప్పుడు ఈ విధంగా నేను చేయను, దయచేసి నన్నేమి చేయొద్దు. నేను నీలాంటి మగవాళ్ల మాటలు అస్సలు నమ్మను, నువ్వు చావాల్సిందే. మాయా రంజన్ మెడని తన పొడవైన పళ్లతో కొరికేస్తుంది. రంజన్ బాధతో విలవిలలాడతాడు. రక్తం కారుతూ ఉండగా కింద పడి చనిపోతాడు. మరుసటి రోజు మాయ మళ్ళీ అందమైన అమ్మాయిలాగా మారి మరో మోసగాడి వేట కోసం బయలుదేరుతుంది. రాత్రి 10 గంటలవుతుంది. అన్ని వైపులా దట్టమైన అడవి నిశ్శబ్దం కమ్ముకుని ఉంటుంది. ఎవరూ కూడా అటువైపు వెళ్లే ధైర్యం చెయ్యలేరు. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం తమ చేతుల్లో టార్చ్ పట్టుకుని, భుజానికి బ్యాగ్స్ తగిలించుకుని, తమ కాళ్ల కింద ఎండు టాకుల్ని నలిపేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ నీకు భయమేస్తే నువ్వు తిరిగి వెళ్ళిపోవచ్చు. తర్వాత నువ్వు అనకూడదు నేను ఛాన్స్ ఇవ్వలేదని. నీకే భయంగా ఉన్నట్టుంది. ఆ భయాన్ని దాచిపెట్టి నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్తున్నావు. సరే చూద్దాం ఎవరు ఎంత బ్రేవో. చాలాసేపు నడిచిన తరువాత వాళ్ళ ఎదురుగా ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చాలా పాతదిగా అనిపిస్తుంది. ఆ ఇంటి బయట ఉన్న బల్బు కూడా వెలుగుతూ ఆరుతూ ఉంటుంది. ఇంతకీ ఇదేనా ఆ ఇల్లు? ఇక్కడికెవరైనా ఒక్కసారి వస్తే 4 రోజుల్లో వాళ్ళు చనిపోతారు కదా. ఆ ఇల్లు ఇదే, పద వెళ్దాం చూద్దాం అందులో ఎంత నిజముందో. ఆ మాట చెప్తూ వాళ్ళిద్దరూ కూడా తలుపు తెరుస్తారు. తలుపు తెరవగానే బోలెడన్ని గబ్బిలాలు ఒకేసారి లోపల నుంచి బయటికి వస్తాయి. ఏమైంది మిస్ బ్రేవ్, గబ్బిలాలకే భయపడుతున్నావా? ఇంకా మనం లోపలికే వెళ్ళలేదు. భయం కాదు, ఆశ్చర్యపోయాను. ఆ మాట అంటూ రియా లోపలికి వెళ్తుంది. తన వెనకాలే పునీత్ కూడా లోపలికి వెళ్తాడు. వావ్, లోపలైతే చాలా అందంగా ఉంది. లోపల ఒక పెద్ద డ్రాయింగ్ రూమ్ ఉంటుంది. ఎదురుగా చిమినీ, సైడ్లో కారిడార్లో కొన్ని గదుల తలుపులు కనిపిస్తాయి. పద ఆ గదిలోకి వెళ్దాం. సరే, ఒకసారి ఒకే గదిలోకి వెళ్తే ఏం బాగుంటుంది? ఒక పంచి, నువ్వు ఆ గదిలోకి వెళ్ళు, నేను ఆ గదిలోకి వెళ్తాను. అలా అనుకుని వాళ్ళిద్దరూ వేరువేరు గదుల్లోకి వెళ్తారు. ఏ గదిలోకైతే రియా వెళ్తుందో ఆ గదిలో ఒక మంచం ఉంటుంది. సరిగ్గా మంచం ఎదురుగా గోడకి ఒక టీవీ ఉంటుంది. ఆ టీవీ పక్కన వీసీఆర్ ఉంటుంది. ఈ గది ఖచ్చితంగా ఎవరో పిల్లలదయ్యుంటుంది. అలా అనుకుంటూ రియా గదిలో లైటు వేస్తుంది. లైటుతో పాటే టీవీ కూడా ఆన్ అవుతుంది. టీవీ లోపల నుంచి వచ్చే శబ్దాలు విని రియా కాసేపు ఆశ్చర్యపోతుంది. లైట్ ఆన్ చేయడంతో టీవీ ఎలా ఆన్ అయ్యింది? బహుశా ఏదో కనెక్షన్ ప్రాబ్లం ఉండుంటుంది. తను టీవీని ఆఫ్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తుంది. తను చూసేసరికి టీవీకి పక్కన ఉన్న వీసీఆర్ పైన ఒక వీడియో టేప్ ఉంటుంది. ఓహో, వీడియో టేప్ కూడా ఉందా? సరే చూస్తాను. ఈ గదిలో ఆఖరిసారి ఏం ప్లే అయ్యిందో అని అనుకుంటూ తను వీడియో టేప్ని వీసీఆర్కి పెడుతుంది. ప్లే బటన్ని నొక్కుతుంది. వీడియో స్టార్టింగ్లోనే ముందు ప్రశాంతమైన శ్మశానం కనిపిస్తుంది. అందులో ఎన్నో సమాధులు ఉంటాయి. వాటిల్లో ఒక సమాధి పక్కన 12 ఏళ్ల అమ్మాయి పడుకుని నిద్రపోతూ ఉంటుంది. ఓ మై గాడ్, ఈ అమ్మాయికేవైనా పిచ్చా? శ్మశానంలోకి వెళ్ళి ఎందుకు పడుకుంది? అది కూడా రాత్రి వేళ. ఆ తర్వాత ఆ సీన్ పూర్తవుతుంది. తర్వాత తనకి ఒక విశాలమైన చోట ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి ఒక ఆవిడ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంది. తర్వాత తనని బావిలోకి తోసేస్తుంది. తర్వాత ఎంతో గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. ఆ శబ్దానికి రియా చెవులు మూసుకుంటుంది. ఓ మై గాడ్, ఇది చాలా భయంకరమైన వీడియో.
మరుక్షణమే తను చూసేసరికి ఆ బావి లోపల నుంచి ఆ అమ్మాయి బయటికి నడుచుకుంటూ వస్తుంది. కాని తను చాలా భయంకరంగా కనిపిస్తుంది. తన కళ్ళు ఎర్రగా ఉంటాయి, మొహమంతా కూడా గాయాలయ్యి ఉంటాయి. ఆ అమ్మాయి స్క్రీన్ దగ్గరికి వస్తూ ఉంటుంది. రియాకెలా అనిపిస్తుందంటే ఆ అమ్మాయి టీవీలో నుంచి బయటికి వస్తుంది అని. తన గుండె చప్పుడు ఎంతో వేగంగా ఉంటుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి స్క్రీన్కి పూర్తిగా దగ్గరగా వస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి వీడియో ఆగిపోతుంది. ఆ తర్వాత అదే శబ్దం మొదలవుతుంది. రియా తన నోట్లో నుంచి ఊపిరి వదులుతుంది. అంతలో ఒక చీటి ఎక్కడ్నుంచో తన కాళ్ల దగ్గరకొచ్చి పడుతుంది. ఈ చీటిని ఎవరు విసిరారు? తను చూసేసరికి గదిలో తను తప్ప ఇంకెవరూ ఉండరు. తను ఆ చీటిని తీస్తుంది. చీటిని ఓపెన్ చేసి చదువుతుంది. తన కళ్లను తనే నమ్మలేకపోతుంది. గుండెల్లో ఒక భయం మొదలవుతుంది. నీ దగ్గర కేవలం 4 రోజులే ఉన్నాయి. అంతలో ఉన్నట్టుండి పునీత్ గదిలోకి వస్తాడు. రియా, నీకేమైనా దొరికిందా? నాకు చాలా భయంగా ఉంది పునీత్. నేను ఈ VCR లో ఉన్న వీడియో టేప్ని చూశాను. అది చాలా భయంకరంగా ఉంది. ఆ తర్వాత ఈ చీటి ఎక్కడి నుంచో వచ్చి నా కాళ్ళ దగ్గర పడింది. ఏది చూపించు. పునీత్ ఆ చీటిని చూస్తాడు. దాన్ని చదివిన తర్వాత తను నవ్వుతూ, ఖచ్చితంగా ఎవరో నీతో ప్రాంక్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం తప్ప ఇంకెవ్వరూ లేరు కదా. నువ్వు ఆ టేప్ చూసావు, ఆ తర్వాత ఈ చీటి నీ చేతికొచ్చింది. సరే, అయితే ఈ టేప్ను తీసుకుని వెళ్దాం. నేను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత చూస్తాను. అప్పుడు ఈ చీటి నా దగ్గరకు వస్తుందో లేదో చూస్తాను. పునీత్ ఆ వీడియో టేప్ని VCR లో నుంచి తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటాడు. రియా చెయ్యి పట్టుకుని తనని బయటికి తీసుకువెళ్తాడు. పునీత్, నాకైతే చాలా భయంగా ఉంది. బీ పాజిటివ్ రియా. పునీత్ రియా మాటలని అస్సలు పట్టించుకోడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకుంటారు. రియా ఎంత భయపడిపోయింటుందంటే ఇంటికి వెళ్లాక మంచం మీద దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. కాసేపటి తర్వాత తనకనిపిస్తుంది తన బెడ్ కదులుతోంది అని. తను వెంటనే కప్పుకున్న దుప్పటి తీస్తుంది. అప్పుడు తనకి మతిపోతుంది. ఇదెలా సాధ్యమవుతుంది? తన బెడ్ చాలా దారుణంగా కదులుతూ ఉంటుంది. ఏదో భూకంపం వచ్చినట్టు. కాని ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే గదిలో మిగతా వస్తువులు ఏమాత్రం కదలకుండా ఉంటాయి. కేవలం బెడ్ మాత్రమే కదులుతూ ఉంటుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి బెడ్ నిలబడుతుంది. తను వెంటనే నేల మీద పడిపోతుంది. తను నెమ్మదిగా లేస్తుంది. ఆ తర్వాత తలుపు తెరుచుకొని గదిలో నుంచి బయటికి వెళ్తుంది. కొన్ని అడుగులు ముందుకు వేశాక ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఇదేంటి, నేను ఎక్కడికొచ్చాను? నా ఇల్లెక్కడా? తను చూసేసరికి తను ఎటువంటి చోట ఉంటుందంటే అక్కడ దూర దూరాల వరకు చీకటి మాత్రమే కనిపిస్తుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ తలుపు కూడా మాయమైపోయి ఉంటుంది. ఎందులో నుంచైతే తను బయటికి వచ్చిందో. ఎవరున్నారిక్కడ? ఎవరు నన్నిక్కడికి తీసుకొచ్చారు? అలా అన్న వెంటనే తను చూసేసరికి దూరంగా ఆ వీడియో టేప్లో ఉన్న భయంకరమైన అమ్మాయి తన దగ్గరికి వస్తూ కనిపిస్తుంది. ఎవరు నువ్వు? ఎందుకు నాతో ఇలా ఆటలాడుతున్నావు? ఆ మాట వినగానే ఆ అమ్మాయి రీనా వైపు చూస్తుంది. తను ఎంత భయంకరంగా చూస్తుంది అంటే దానితో రియాకి అర్థమవుతుంది. తను తన చేతికి చిక్కిందంటే రియా పరిస్థితి దారుణంగా ఉంటుందని. అందుకని రియా తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి పరిగెడుతుంది. నా వెనక రావద్దు, నన్ను వదిలేయ్! రియా ఎంత వేగంగా పరిగెత్తినా ఆ అమ్మాయి ఇంకా వేగంగా తన వెనక వస్తూ ఉంటుంది. చాలాసేపు పరిగెత్తిన తరువాత మొత్తానికి రియా ఒక చోటికి చేరుకుంటుంది. అది సముద్రం తీరంలాగా ఉంటుంది. ఇప్పుడీ సముద్రం ఎక్కడ్నుంచి వచ్చింది? తను వెనక్కి తిరిగి చూసేసరికి ఆ అమ్మాయి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. రియా గట్టిగా అరుస్తూ సముద్రంలోకి దూకేస్తుంది. ఆ తర్వాత ఈదుకుంటూ చాలా దూరం వెళ్లిపోతుంది. తను వెనక్కి తిరిగి చూసేసరికి ఒడ్డున ఆ అమ్మాయి కనిపించదు. నాకిప్పుడు ఎక్కడికి వెళ్లాలో అర్థం కావట్లేదు. అసలు ఇదేం చోటు? ఆ అమ్మాయి ఎవరు? అంతలో నీళ్ల లోపల నుంచి ఎవరో తన కాలు పట్టుకుంటారు. ఎవరు? తను రియాని నీళ్లలోకి లాగేస్తుంది. నెమ్మదిగా రియా ఊపిరి తీసుకోవడం ఆగిపోతుంది.
అంతలో ఉన్నట్టుండి రియా కళ్ళు తెరుస్తుంది. తను చూసేసరికి తన గదిలో బెడ్ మీద క్షేమంగా ఉంటుంది. కాని కలలో తను ఏదైతే చూసిందో దానికి తన గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. భగవంతుడి దయ వల్ల నేను క్షేమంగా ఉన్నాను అలా అనుకుంటూ తను నీళ్లు తాగడానికి బెడ్ మీద నుంచి లేస్తుంది. తను ఎప్పుడైతే నేల మీద అడుగు పెడుతుందో అప్పుడే ఎవరో వెనక నుంచి తన కాలు పట్టుకుంటారు. ఎవరు? తను వెనక్కి తిరిగి చూసేసరికి అదే భయంకరమైన అమ్మాయి తన కాళ్లు పట్టుకుని ఉంటుంది. రియా గట్టిగా అరిచిన శబ్దం ఇంటి బయట వరకు వినిపిస్తుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అదే సమయంలో పునీత్ కూడా తన రూమ్లో బెడ్ మీద కూర్చుని ఉంటాడు. చాలా రోజులైంది మూవీ చూసి. రియా అంటుంది కదా అది క్రీపీ వీడియో అని. మంచిదేలే, ఇవాళ నాకు హారర్ మూవీ చూడాలనిపిస్తుంది. హారర్ మూవీస్ ఎంతో బాగుంటాయి. ఒకసారి చూస్తే 3 రోజుల వరకు నిద్ర పట్టదు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు కూడా ఏదో శబ్దం వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. అలా అనుకుంటూ తను VCR లో ఆ టేప్ పెడతాడు. దాన్ని ప్లే చేస్తాడు. తను చిన్న అమ్మాయిని శ్మశానంలో పడుకోవడం చూశాక తనకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హారర్ కంటే కూడా నాకు ఇది కామెడీగా అనిపిస్తుంది. శ్మశానం లాంటి చోట ఎవరైనా ఎందుకు పడుకుంటారు? ఆ సీన్ అంతమవుతుంది. ఆ తర్వాత తను కూడా అదే సీన్ని చూస్తాడు. ఆ అమ్మాయిని ఒక ఆవిడ బావిలోకి తోసేస్తుంది. ఓర్ నాయనో, అంత చిన్నపిల్లని ఈవిడ ఎందుకు చంపేసింది? ఇది చాలా కన్ఫ్యూజింగ్ వీడియో. ఇటువంటి వీడియో నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. తర్వాత పునీత్ చూసేసరికి ఆ బావి లోపల నుంచి ఆ అమ్మాయి ఎంతో భయంకరమైన రూపంలో బయటికి వస్తుంది. తను ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి స్క్రీన్లో నుంచి తన మీదకు దూకుతుందని అనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గరికి వస్తూ ఉంటుందో అప్పుడు పునీత్ కళ్ళు కూడా పెద్దవవుతూ ఉంటాయి. కాని ఎప్పుడైతే ఆ అమ్మాయి దగ్గరికి వస్తుందో అప్పుడు వీడియో అక్కడే ఆగిపోతుంది. ఈ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంది, కాని అంత వేస్ట్. మూడ్ అంతా పాడైపోయింది. అసలు ఇటువంటి సినిమాలను ఎందుకు తీస్తారు? ఇటువంటి చెత్త సినిమాలు తీయడానికి వాళ్ళు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? ఒక్కసారి ఈ సినిమా డైరెక్టర్ రైటర్ నాకు దొరికితే అప్పుడు వాళ్ళ సంగతి తెలుస్తాను. నా ఉద్దేశం ప్రకారం రైటర్ తాగిన మత్తులో రాసుంటాడు. ఇంత చెత్త సినిమా నా జీవితంలోనే చూడలేదు. అలా అనుకుంటూ పునీత్ ముందుకు వెళ్లి ఆ టేప్ని VCR లో నుంచి తీసేస్తాడు. అంతలో పునీత్ కాళ్ల దగ్గరికి ఎక్కడ్నుంచో తెలీదు కాని ఒక చీటి వచ్చి పడుతుంది. అది చూసి తను ఆశ్చర్యపోతాడు. తను ఆ చీటిని తీసి చూస్తాడు. అందులో అవే మాటలు రాసి ఉంటాయి. నీ దగ్గర కేవలం 4 రోజుల సమయమే ఉంది. అది చదవగానే పునీత్ ఆ చీటిని విసిరేస్తాడు. తన గుంతంతా ఎండిపోతుంది. నిన్ను రియాతో వెంటనే మాట్లాడాలి. ఇది ఆశ్చర్యం కలిగించే విషయం. ఇది మంత్రమా లేక తంత్రమా? అర్థం కావడం లేదు. దీనికి వెంటనే ఏదో పరిష్కారం వెతకాల్సిందే, లేకపోతే సమస్యలు నాకెదురవుతాయి. పునీత్ వెంటనే రియా వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ చాలా మంది జనం ఉంటారు. పోలీసులు రియా శవాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. రియా నోరు పూర్తిగా తెరిచి ఉంటుంది. తన చెంపలు చీల్చేసి ఉంటాయి. లోపల ఉన్న నాలుక మొత్తం బయటికి కనిపిస్తూ ఉంటుంది. తన నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. తన కళ్ళు ఎంతలా పెద్దవయ్యుంటాయంటే తను మరణానికే ముందు ఎంతో భయంకరమైనది చూసినట్టు. ఓ మై గాడ్, 4 రోజులంటే వీడియో టేప్ చూసిన తర్వాత 4 రోజుల్లో నువ్వు చనిపోతావు అని. తన శరీరం పూర్తిగా వణికిపోతూ ఉంటుంది. తను వెంటనే ఢిల్లీకి బయలుదేరతాడు. ఎందుకంటే ఆ ఇంటి యజమాని ఢిల్లీలోనే ఉంటాడు. అప్పుడు 2 గంటల సమయమవుతుంది. ఢిల్లీ చేరుకోవడానికి తనకి 5 గంటలు పడుతుంది. ఇకప్పుడు తన ఎదురుగా 50 ఏళ్ల వ్యక్తి ఉంటాడు. నువ్వు ఆ ఇంటి గురించి ఏమీ తెలుసుకోకుండా అక్కడికి వెళ్లి చాలా తప్పు చేశావు. అక్కడికి వెళ్లిన వాళ్ళందరూ కూడా మరణానికి గురయ్యారు. నేను ఇక ఏమీ చేయలేను. ఆ మాట విని పునీత్ గుండె వేగంగా కొట్టుకుంటుంది. తను వణికిపోతూ, నాకు చెప్పండి, దానికి సంబంధించిన కథ ఏంటి? ఆ వీడియో టేప్ ఎప్పుడు తయారు చేశారు? దానికి సంబంధించిన కథ ఏంటి? అది విన్న తర్వాత ఆ వ్యక్తి తల ఊపుతాడు. అతను పునీత్కి కథ చెప్పడం మొదలు పెడతాడు. అసలు ఆ రహస్యం ఏంటి? ఆ వీడియో టేప్లో కనబడిన ఆ అమ్మాయి కథ ఏమిటి? ఎందుకు ఆ వీడియో టేప్ని చూసిన తర్వాత అందరూ ఎందుకు చనిపోతున్నారు? వీటన్నిటికీ కూడా సమాధానం మనం తెలుసుకుందాం ఈ కథకి చెందిన మరుసటి భాగంలో. త్వరలో
మయంక్ చందన్పూర్ గ్రామంలో తన భార్య రచన, అలాగే ఇద్దరు పిల్లలు చేతాలి ఇంకా చేతంతో కలిసి ఉండేవాడు. తను అదే ఊరి పోస్టాఫీసులో పనిచేసేవాడు. 8 నెలల క్రితం అతని పెద్ద కూతురు వర్ష ఆరోగ్యం పాడైన కారణంగా ఆమె చనిపోతుంది. చనిపోవడానికి 4 రోజుల ముందు వర్ష మయంక్ దగ్గర మాట తీసుకుంటుంది. తన పుట్టినరోజునాడు అతను తనకి ఒక కంప్యూటర్ ఇవ్వాలి అని. మయంక్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఆమె పుట్టినరోజునాడు అతను ఒక ల్యాప్టాప్ ని తనకు గిఫ్ట్గా ఇస్తాడు అని. కాని పాపం వర్ష ఆరోగ్యం ఎలా పాడవుతుంది అంటే, తన పుట్టినరోజు రావడానికి ముందే ఆమె చనిపోతుంది. ఇప్పుడు తన పుట్టినరోజు దగ్గరకొస్తోంది. మయంక్ గోడకి తగిలించి ఉన్న వర్ష ఫోటోని చూసి ఇలా అంటాడు. అమ్మ వర్ష, నువ్విప్పుడు మా మధ్యలో లేవమ్మా, కాని నీ ఆఖరి కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను. 2 రోజుల తర్వాత మయంక్ ఒక ల్యాప్టాప్ ని కొంటాడు. అతను దాన్ని పోస్టాఫీసులోనే వదిలేస్తాడు. అతను ఆ ల్యాప్టాప్ ని వర్ష పుట్టినరోజునాడే ఇంటికి తీసుకువెళ్లాలి అని నిర్ణయించుకుంటాడు. వర్ష పుట్టినరోజు రానే వస్తుంది. అందరూ కలిసి తన గదిని చక్కగా అలంకరిస్తారు. కేక్ ని కూడా కట్ చేస్తారు. తర్వాత మయంక్ ఇంటి నుండి బయలుదేరి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్ నుండి ల్యాప్టాప్ తీసుకురావడానికి వెళ్తాడు. 10-15 నిమిషాల తర్వాత మయంక్ తన చేతుల్లో ఒక బాక్స్ తీసుకుని ఇంటికి వస్తాడు. వర్ష రూమ్లో ఉన్నటువంటి ఒక టేబుల్ మీద బాక్స్ ని పెట్టి మయంక్ అందులో నుండి ల్యాప్టాప్ ని బయటికి తీస్తాడు. వావ్, నా ల్యాప్టాప్! చూడు ఇడియట్, ఇది నీది మాత్రమే కాదు, వర్ష అక్కదే, నాది కూడా అని చేతాలి నవ్వడం మొదలు పెడుతుంది. మయంక్ రచన కూడా పిల్లలు సంతోషంగా ఉండడం చూసి నవ్వుతారు. మరుసటి రోజు పక్కింట్లో ఉండే రవి కొడుకు ఆరుష్ వాళ్ల ఇంటికి వస్తాడు. తను చేతన్ చేతాలి ల్యాప్టాప్ ని ఉపయోగించడం చూసి చాలా కుళ్ళుకుంటాడు. తను వెంటనే మొహం మార్చుకుని అక్కడి నుండి ఇంటికి వెళ్లిపోతాడు. ఏమైంది ఆరుష్? మా పక్కింటి వాళ్ళు ల్యాప్టాప్ కొనుక్కున్నారు, నిన్న కంప్యూటర్ కావాలని 8 రోజులుగా అడుగుతున్నాను, అయినా మీరు ఇంతవరకు నా కోసం తెప్పించలేదు. అది వినగానే రవి మొహం కూడా మాడిపోతుంది. నిజానికి ఈ కుటుంబంలో అందరూ మయంక్ కుటుంబాన్ని చూసి కుళ్ళుకుంటూ ఉంటారు. వాళ్లని ఇబ్బంది పెట్టడానికి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోరు. కోపగించుకోకు బాపు, ఇవాల్టి రాత్రికి ఎటువంటి పని చేస్తానంటే మన ఇంట్లోకి ల్యాప్టాప్ వస్తుంది, ఇక ఆ విధవ మయాంక్ రోడ్లు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. రాత్రి సరిగ్గా 2 గంటలకి చేతాలి చేతన్ల గది కిటికీల నుండి ఒక వ్యక్తి తన మీద ఒక సంచిని కప్పుకొని వస్తాడు. అప్పటికే వాళ్ళిద్దరూ నిద్రపోతూ ఉంటారు. ఆ వ్యక్తి అవకాశం చూసుకుని ల్యాప్టాప్ ని తీసుకుని సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఉదయం ఆరుష్ నిద్రలేచేసరికి తను తన టేబుల్ మీద ల్యాప్టాప్ పెట్టి ఉండడం చూసి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత త్వరగా ల్యాప్టాప్ ఆన్ చేసి అందులో గేమ్స్ ఆడటం మొదలు పెడతాడు. తన అమ్మానాన్నలు గదిలోకి వచ్చి తమ కొడుకు గేమ్స్ ఆడుకోవడం చూసి సంతోషిస్తారు. మరొక వైపు చేతన్ చేతాలి గదిలో ఉన్న ల్యాప్టాప్ మాయమవ్వడం చూసి చాలా బాధపడతారు. పిల్లలిద్దరూ ఏడవటం వినిపించి మయంక్ రచన వాళ్ల గదిలోకి వెళ్తారు. వాళ్లు చూసేసరికి ల్యాప్టాప్ మాయమయ్యుంటుంది. పిల్లలిద్దరూ ఏడుస్తూ ఉంటారు. మయంక్ దృష్టి తెరుచున్న కిటికీ మీద పడేసరికి అతనికి అర్థమవుతుంది ల్యాప్టాప్ దొంగిలించబడింది అని. రాత్రి వేళలో ఆరుష్ ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడుతూ ఉంటాడు. అంతలో ల్యాప్టాప్ ఆఫ్ అయిపోతుంది. అరే దీనికేమైంది అనుకుని తను ల్యాప్టాప్ ని మళ్లీ ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అంతలో అందులో నుంచి ఒక భయంకరమైన గొంతు వినిపిస్తుంది. అది విని ఆరుష్ పూర్తిగా భయపడతాడు. వెంటనే అమ్మను పిలుస్తాడు. మమ్మీ, వస్తున్నాను బాబు, బహుశా తనకి బాగా ఆకలేస్తున్నట్టుంది అలా అనుకుని మమ్మీ తన టేబుల్ మీద నూడిల్స్ ప్లేట్ ని పెడుతుంది. తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ల్యాప్టాప్ ఆన్ అయ్యి మామూలుగా పనిచేయడం మొదలు పెడుతుంది. ఈ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని తను నూడిల్స్ ప్లేట్ ని తీసుకుని ఫోర్క్ తో తీసుకుని తన నోట్లో పెట్టుకోబోతూ ఉండగా ల్యాప్టాప్ నుండి ఒక వెలుగు వస్తుంది. అది ప్లేట్ మీద పడుతుంది. ప్లేట్ లో పెట్టి ఉన్న నూడిల్స్ అన్ని పురుగుల్లా మారిపోతాయి. ఆరుష్ వెంటనే గట్టిగా అరిచి దాన్ని నేల మీదకి పడేస్తాడు. తన అరుపు వినగానే వాళ్లమ్మ గదిలోకి వస్తుంది. నూడిల్స్ నేల మీద పడి ఉండడం ఆమె చూస్తుంది. ఆమెకు బాగా కోపం వచ్చి ఆరుష్ చెవి పట్టుకుని ఇలా అంటుంది. ఒకవేళ నీకు తినాలని లేకపోతే వద్దని వదిలేయచ్చు కదా, అంతేకాని నేల మీద ఎందుకు పడేశావు? మమ్మీ, అవి నూడిల్స్ కాదు, అందులో పురుగులున్నాయి. ఎక్కడనే పురుగులు, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా అన్న తర్వాత వాళ్ళిద్దరూ నేల మీదకు చూసేసరికి అక్కడ నూడిల్స్ ఉంటాయి. వాటిల్లో ఒక్క పురుగు కూడా కనిపించదు. ఆరుష్ వాళ్లమ్మ తనని గట్టిగా కొట్టి ఆరుష్ ని నేలంతా శుభ్రం చెయ్యమని చెప్పి అక్కడి నుండి తిట్టుకుంటూ వెళ్లిపోతుంది. ఆరుష్ ల్యాప్టాప్ ని చూసి భయపడతాడు. దాన్ని వాడటం మానేస్తాడు.
మరుసటి రోజు రాత్రి రవి ఆరుష్ తో ఇలా అంటాడు. ఏమైంది బాబు ఆరుష్, నువ్వు ల్యాప్టాప్ ఎందుకు ఉపయోగించడం లేదు? నాన్న, ల్యాప్టాప్ లో దెయ్యముంది. ల్యాప్టాప్ లో దెయ్యం ఎలా ఉంటుంది? పద, ముగ్గురం కలిసి ఏదైనా మంచి సినిమా చూద్దాం అని అంటూ వాళ్ళు ఆరుష్ గదిలోకి వెళ్తారు. ఆరుష్ వాళ్ళమ్మ కూడా తన గదిలోకి వెళ్తుంది. వాళ్ళ ముగ్గురూ కూర్చుని ల్యాప్టాప్ లో మూవీ చూస్తూ ఉంటారు. చూసావు కదా ఆరుష్, ఇందులో దెయ్యం ఎక్కడుంది చెప్పు. నీ ల్యాప్టాప్ బానే ఉంది కదా. ఇప్పుడు ఆరుష్ భయం కూడా పూర్తిగా పోతుంది. అవునా, మీరు చెప్పింది నిజమే. ఇవాటి నుండి ప్రతిరోజు ఈ ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడుకుంటాను. ఉన్నట్టుండి ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక భయంకరమైన అమ్మాయి కనిపిస్తుంది. అది చూసి వాళ్ళ ముగ్గురు భయపడిపోతారు. బాబు బాబు ఆరుష్, ఈ ల్యాప్టాప్ ని మూసేయి. అంతలో ల్యాప్టాప్ లో ఉన్న ఆ అమ్మాయి బయటికి వచ్చి వాళ్ల ముగ్గురు వైపు రావడం మొదలు పెడుతుంది. ముగ్గురు భయపడి ఒకరినొకరు గట్టిగా పట్టుకుని కూర్చుంటారు. నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడం అంటే మీ ముగ్గురికి చాలా సంతోషం కదా. ఆ గొంతు వినగానే వాళ్ళ ముగ్గురు ఆ ఆత్మను గుర్తుపడతారు. వర్ష, నువ్వా? నువ్వు చనిపోయావు కదా. నేను వర్ష ఆత్మని. ఈ ల్యాప్టాప్ నా పుట్టినరోజు బహుమానం. నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే దీన్ని దొంగిలించి మీ ఇంటికి తీసుకొస్తావు. దయచేసి మమ్మల్ని క్షమించు. నేను ఇప్పుడే ఈ ల్యాప్టాప్ని మీ ఇంట్లో ఇచ్చేసి వస్తాను. మీకు మొదటి నుండి కూడా మా కుటుంబం అంటే కుళ్ళుంటూనే ఉంది. మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అమ్మ వర్ష, నేను నీకు మాటిస్తున్నాను. నీ కుటుంబంతో ఎటువంటి సంబంధం పెట్టుకోము. వాళ్ళని క్షమాపణ అడుగుతాము. వాళ్ళని ఇంకెప్పుడు కూడా ఇబ్బంది పెట్టమమ్మా. మీరిద్దరు ఒకరికి ఒకరు 10 చంప దెబ్బలు కొట్టుకోండి. అలాగని వర్ష ఆత్మ ఆరుష్ మమ్మీ డాడీలకు చెప్తుంది. వాళ్ళిద్దరూ భయపడి తన మాటను వింటారు. ఒకరినొకరు 10-10 చంప దెబ్బలు కొట్టుకుంటారు. మీరిద్దరూ మీ కొడుకుని కూడా ఒక చంప దెబ్బ కొట్టండి. తను కూడా నా చెల్లిని తమ్ముడిని చూసి కుళ్ళుకుంటూ ఉంటాడు. అది విని వాళ్ళిద్దరూ ఆరుష్ కి ఒక్కో చెంప దెబ్బ కొడతారు. తర్వాత ఆరుష్ ఇలా అంటాడు. వర్ష అక్క, నేను మీకు మాటిస్తున్నాను. నేనింకెప్పుడు మీ తమ్ముణ్ణి చెల్లెల్ని ఇబ్బంది పెట్టను. వర్ష ఆత్మ నవ్వడం మొదలు పెడుతుంది. తను వాళ్లతో అంటుంది, ఇక మీరు నా ల్యాప్టాప్ తీసుకుని మా ఇంటికి వెళ్లి మా కుటుంబానికి ల్యాప్టాప్ తిరిగి ఇచ్చేయండి. వాళ్ళని క్షమాపణ కూడా అడగండి. రవి వెంటనే ల్యాప్టాప్ ని తీసుకుని వాళ్ళ ముగ్గురు మయంక్ ఇంటికి వెళ్లి మయంక్ కి ల్యాప్టాప్ తిరిగి ఇచ్చి అతన్ని క్షమాపణ అడుగుతారు. తనకి వాళ్ళు అన్ని విషయాలు చెప్తారు. పిల్లలిద్దరూ ల్యాప్టాప్ ని చూసి సంతోషిస్తారు. దానిని వాళ్ల గదిలో టేబుల్ మీద పెడతారు. ఏంటి, నా కూతురి ఆత్మ తిరుగుతుందా? అంతలోనే వర్ష ఆత్మ అక్కడికి వస్తుంది. తనిప్పుడు భయంకరంగా లేదు. బ్రతికున్నప్పుడు తను ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే అందంగా ఉంది. చేతన్ చేతాలి కూడా వాళ్ల అక్కని చూసి సంతోషిస్తారు. వర్ష నవ్వుతూ ఇలా అంటుంది, నాన్నా, నా ఆఖరి కోరిక, నా బర్త్డే రోజున ల్యాప్టాప్ బహుమతిగా పొందాలని అనుకున్నాను. అందుకే నేను ఈ రోజు వరకు ఇక్కడే ఉన్నాను. ఆ భయంకరమైన రూపంలో వీళ్ళని భయపెట్టడం కోసం వచ్చాను. వీళ్ళు గనక మిమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టారంటే అప్పుడు మళ్ళీ నేను అదే రూపంలో వచ్చేస్తాను అన్న తర్వాత తను రవి కుటుంబం వైపు చూస్తుంది. వాళ్ళు ముగ్గురు వెంటనే భయపడి అక్కడి నుండి వెళ్లిపోతారు. చేతాలి చేతన్ వాళ్ళు పారిపోవడం చూసి నవ్వుతారు. వర్ష నవ్వుతూ ఇలా అంటుంది, ఇక నేను వెళ్తాను నాన్న. మీరు ఈ ప్రపంచంలో అందరికంటే మంచి నాన్న. మీరు నా ఆఖరి కోరికను తీర్చారు. లవ్ యూ నాన్న అంటూ వర్ష ఆత్మ అక్కడి నుండి మాయమైపోతుంది. ఇక చేతన్ చేతాలి ఇద్దరు కలిసి ల్యాప్టాప్ లో గేమ్స్ ఆడుకుంటారు.